ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చినటువంటి చాలా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలన్నింటిలోనూ ఎవరు సరైన పనులు చేశారు, ఎవరు సరైన పనులు చేయలేదు అనేది ఒకసారి వెరీజ్ వేసుకున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రధానంగా రెండు పార్టీలు పరిపాలించినాయి. ఫస్ట్ కాంగ్రెస్ చాలాకాలం, ఇప్పటి వరకు కూడా, అండ్ తెలుగుదేశం పార్టీ మధ్యలో 2 సార్లు ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అన్నది ఎవరికి తెలియదు. అనవసరంగా దాన్ని మాయ చేసి ఏదో మభ్యపెట్టి ప్రజలు మోసం చేశారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ అన్ని మంచి పనులు చేసినా కానీ ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు ప్రజలు. వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసపోతున్నారు, అది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రానికి, మన దేశాన్ని నాశనం చేసినటువంటి ఒక దుర్మార్గపు పార్టీ అది. ఎందుకంటే మహాత్మాగాంధీ ఆ రోజుల్లో పెట్టిన కాంగ్రెస్ అనేది, కాంగ్రెస్ అంటే ఏంటంటే ఒక యూనియన్ అని, అంటే ఒక అసోసియేషన్ లాగా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అనే దాన్ని తర్వాత పార్టీ కింద చేసి ఆ పార్టీ రూపంలో మన భారతదేశాన్ని అత్యంత దుర్మార్గంగా పాలించి టెర్రరిస్టులకి, తర్వాత అన్ని రకాల మత మౌఢ్యానికి కారణమైనటువంటి పార్టీ అది. ఎప్పుడు కూడా ఏదో రకంగా పేదవాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి కొద్దిగా బియ్యం లేదా కిరసనాయలో ఇచ్చి ఆ ఓట్లు దండుకుని మన దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసేసిన పార్టీ అది. మొదటి నుంచి మనకి పరిపాలించిన నాయకులను ఒక్కొక్కరిని చూసుకుంటే నీలం సంజీవరెడ్డి ఒక దుర్మార్గుడు, మన రాష్ట్రాన్ని పరిపాలించిందేం లేదు, తన సొంత పనులు చేసుకుంటుంది తప్ప. ఎందుకంటే అంత దుర్మార్గుడు అని చెప్పి ఆఖరికి ఇందిరాగాంధీనే ఆయనకు ఓటు అనవలేదు. సో దాని తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి కూడా చేసిందేం లేదు, మొత్తం ఆయన సొంతానికి చేసుకున్నాం తప్పితే. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఈ మధ్యలో అంజయ్య అని, తర్వాత చెన్నారెడ్డి ఒకడు వచ్చాడు, చెన్నారెడ్డి అంజయ్య. ఓకే, అంజయ్య ఎందుకు చేత కానాడు, ఎందుకు పనికిరానాడు అని చెప్పి అందరికి తెలుసు. సరే, వాడిని పక్కన పెడితే అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చింది. కొద్ది చెన్నారెడ్డి అనే దుర్మార్గుడు ఒకడు వచ్చాడు. ఓకే, సో ఈ హైలీ రెస్పెక్టబుల్ సర్నేమ్ ఉన్న నాయకులందరూ కూడా మన దేశాన్ని, రాష్ట్రాన్ని కంప్లీట్గా నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళ పరిపాలనలో ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి మేలు జరగలేదు. అక్కడ రాజశేఖర రెడ్డి చాలా గొప్పవాడు, గొప్ప పనులు చేశాడు అంటారు. ఏం చేశాడు రాజశేఖర రెడ్డి చెప్పండి? ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు నాటిన చెట్లకి కాయలు కోసుకున్నాడు. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అని చెప్పి పెట్టాడు, చాలా గొప్ప పని చేశాడని చెప్పి అంటారు. కానీ ఈ ఆరోగ్యశ్రీ వలన మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఉన్న డబ్బులు, ఏదైతే ఈ మెడికల్ దానికి లేకపోతే హెల్త్ కేర్కి కావాల్సినటువంటి ఫండ్ ఉందో, హెల్త్ కేర్ బడ్జెట్ మొత్తం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం తినేసినాయి. వాళ్ళు ఉన్నవి లేని అన్ని ట్రీట్మెంట్లు ఇచ్చి ఈ పేదవాళ్ళు వెళ్తే నాకు ఇక్కడ నొప్పిగా ఉందండి అంటే, నీకు గుండె నొప్పి ఉంది, నీకు ఆపరేషన్ చేయాలని చెప్పి 1 లక్షన్నర కొట్టేయడం వాళ్ళ పేరు చెప్పి, ఆ 1 లక్షన్నర 2 లక్షలు వీళ్ళ దగ్గర కొట్టేసి దాని మూలన కనీసం బాలింతలకి పురుడు పోయటానికి కూడా వాళ్ళకి సరిపడా కాటన్ కూడా లేని పరిస్థితులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో తయారైనాయి ఈ ఆరోగ్యశ్రీ వలన. ఎందుకంటే డబ్బులు దానికి పోయినాయి. ఆ టైంలో మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనుక చూస్తే, మీరు ఆఖరికి పసిపిల్లల వార్డుల్లో వాళ్ళకి కాసిన పాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు హాస్పిటల్లో. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయినాయి. వీటన్నిటికి కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి చేసిన దుర్మార్గాలు ఇటువంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ లైన్స్ మార్చడం కానించి, తర్వాత సరే మిగతాది ఇప్పుడు ఈ FBI కేసులు ఏవైతే ఉన్నాయో, FBI అంటున్నా నేను, ఈ CBI కేసులు దర్యాప్తులు అవన్నీ చేసి 8,000 కోట్లు దోచుకున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలిసినాయే, దాని గురించే మాట్లాడను పోతే. సో ఈ విధంగా
ఈ హైలీ రెస్పెక్టబుల్ సర్నేమ్ ఉన్న నాయకులందరూ కూడా మన రాష్ట్రాన్ని నాశనం చేస్తూ వచ్చారు. సరే, మన ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరు రూల్ చేశారన్నది ఆలోచిద్దాం. ఎన్టీ రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంస్కరణలు వచ్చిన టైం అది. ఎన్టీ రామారావు గారి టైంలో మెయిన్గా మండల వ్యవస్థీకరణ, సో దట్ అంటే గవర్నమెంట్ అనేది లోకలైజ్డ్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలకి గవర్నమెంట్ని దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేశాడు. అంతేకాకుండా మొదటి నుంచి వస్తున్నటువంటి ఈ కరణం మున్సబ్ అనే ఒక దళారీ వ్యవస్థను కూడా తీసేసాడు. ఆయన తీసేసి అది మొత్తం ప్రజలకి గవర్నమెంట్ ద్వారా సమాధానం చెప్పాల్సినటువంటి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. అది చాలా గొప్ప పని, ఇవన్నీ కూడా చాలామంది తెలియదు. అంతేకాకుండా ఆయన తీసేసింది ఇంకొకటి కూడా ఉంది, ఈ ఎమ్మెల్సీలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వీళ్ళు మొత్తం ఎందుకు పనికిరాని ఎదవలన్నమాట ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవాళ్ళు. ఈ అప్పర్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ చేసేదంతా వాళ్ళు. ఈ ఎమ్మెల్సీలు చేసే పని ఏంటి, ఎవడైతే ప్రజలు ఎవరి దగ్గర అయితే ఓట్లు రాబట్టుకోలేరో ప్రజా వ్యతిరేకులు దుర్మార్గులు ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళు ఏదో రకంగా డబ్బులు సంపాదించుకొని గవర్నమెంట్ పేరు చెప్పుకొని పైరువేలు చేసుకుని బాగా రిచ్ పీపుల్ అవ్వాలని చెప్పి ధనవంతులు అవ్వాలనే ఆశతో వచ్చినటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్సీ అనేది. కాబట్టి ఈ ఎమ్మెల్సీని ఎన్నుకోవటం కూడా ఈ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఓట్లేసి ఎన్నుకుంటున్నారు. వాళ్ళ వలన ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి ఏమీ లేదు ఖర్చు తప్ప. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి భత్యాలు ఇవ్వాలి, వాళ్ళు ఎమ్మెల్సీ దానికి కౌన్సిల్కి వచ్చినప్పుడల్లా వాళ్ళకి బేటాలు ఇవ్వాలా, ఈ విధంగా చాలా దుర్మార్గం జరుగుతూ ఉండేది. కాబట్టి ఇంటర్వరకు ఆ రోజున తీసేసాడు. తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ దాన్ని పెట్టాడు, ఇది దుర్మార్గాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు బ్యాక్. ఇటువంటి దుర్మార్గాలు ఎన్నో చేశారు ఇది ఈ హైలీ రెస్పెక్టబుల్ లాస్ట్ నేమ్ ఉన్నాడంతా. కాబట్టి మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఈ ముందు ముందు మీ భవిష్యత్తు ఏ విధంగా మీరు చూసుకోవాలన్నది సరైన అడ్మినిస్ట్రేటర్స్కి. ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకొకటి వచ్చినా కానీ వాళ్ళు సరిగ్గా చేస్తారు లేదని ఒకసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒక రకంగా చాలా బెటర్, వీళ్ళందరికంటే కూడా ఈ హైలీ రెస్పెక్టబుల్ లాస్ట్ నేమ్ ఉన్న వాళ్ళందరికంటే కూడా చాలా బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఒక కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొంత డిసిప్లిన్ ఉంది, కాబట్టి ఏదో రాష్ట్రానికి సేవ చేయాలని ఒక కోరిక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అతను నేను తప్పు పట్టినాం, ఎందుకంటే అతని వలన రాష్ట్రం నాశనం అయ్యింది. ఎందుకంటే మధ్యలో ఓట్లు చేయాల్సిన ఇవన్నీ చేసి తర్వాత ఏదో ఈ వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర ఆ పార్టీల దగ్గర కొద్దిగా డబ్బులు దండుకొని చేసుకున్నాడు. కానీ ఇవన్నీ లేకుండా ఉంటే కనుక మంచి నాయకుడు అయ్యాడు. కానీ ఏంటంటే చివరిలో అతనికి అర్థమైంది ఎందుకు మనకెవరు ఓట్లేని రావట్లేదు అని చెప్పి. అయితే మరి ముందు ముందు ఎట్లా ఉంటుందో చూడాలి ఇది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మనం బాగు చేయాలంటే కనుక ఎవరికి ఓటు వేయాలన్నది మీరు ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఎవరు ఇంతకుముందు సరిగ్గా పనిచేశారు, ఎవరు ఉద్యోగాలు క్రియేట్ చేశారు, ఎవరు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి పరిశ్రమలు కానీ, ఒక సిటీ డెవలప్మెంట్ కానీ, ఒక ఐటీ డెవలప్మెంట్ కానీ, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ. ఇవాళ అమెజాన్ హైదరాబాద్ వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయడం జరిగింది అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు ఇవన్నీ వచ్చినాయి. ఇది కేసీఆర్ చేసినా లేదు, కేసీఆర్ గొప్పతనం లేకపోతే కేటీఆర్ గొప్పతనం ఏం లేదు. ఏళ్ళూరిని ఏంటంటే పళ్ళు కోసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నాటిన చెట్టుని, అదే టీడీపీ నాటిన చెట్లన్నిటికీ పళ్ళు కోసుకోవడానికి కేసీఆర్ ఉండి వీళ్ళంతా ఈ గ్యాంగ్ అంతా వచ్చారు అది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు ముందు ముందు మీ ఓటుని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.